ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో 400 సంవత్సరాల బానిసత్వం నుంచి వారికి పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగు చేసి వారిని పరమకానానుకు నడిపిస్తున్నటువంటి ఆ తరుణంలో వారికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరాధాలు వారికి ఎదురవుతూ వస్తూ వచ్చాయి. అటువంటి తరుణంలో వారికి ఒక గడ్డు సమస్య ఎదురైంది, అది ఎర్ర సముద్రం. ఇజ్రాయేలీలు అలా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉంది, వెనకాల ఫరో సైన్యం తరుముకొస్తూ ఉంది. ఇజ్రాయేలీలకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కొందరైతే సనుగుతున్నారు, కొందరైతే మోషే గారి దగ్గరికి వచ్చి ఏంటండి ఈ పరిస్థితి అని కొన్ని కొన్ని మాటలు అంటున్నారు కూడా. ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది, ఎందుకంటే వారు అనుకున్నది ఒకటి, వారు పరమకానానికి వెళ్తారు, క్షమించండి, వారు కనానికి వెళ్తారు, పాలుతేనెలు ప్రవహించే దేశంలో చాలా చక్కగా వారు స్వాస్థ్యాన్ని అనుభవిస్తారు. ఇదంతా కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్తున్నటువంటి దారిలో ప్రారంభంలోనే వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురయ్యే సమయానికి వారికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, వారు దేవుని వైపు చూశారు. మోషే దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మోషే కర్ర పైకెత్తగా దేవుడు తూర్పు గాలిని పంపించి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రాన్ని రహదారిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని సంగమ, వారికి ఏది ఆటంకంగా ఉందో ఆ ఆటంకాన్ని తొలగించి దేవుడు ఆటంకాన్ని రహదారిగా మార్చగలిగాడు. అదే రీతిలో మీ పక్షంగా కూడా దేవుడు తన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటికే చేశాడు, ఇకను కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇవంతా కూడా నిర్గమకాండం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే వారు ఎర్ర సముద్రాన్ని దాటుకుని వచ్చేసారు. అయితే వెనక ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది కదా, తరుముకుంటా వస్తున్నటువంటి ఆ యొక్క ఫరో సైన్యం ఎర్ర సముద్రం నడిమికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు, ఇక మీ పని అయిపోయింది కదా, ఇప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని మూసివేయి అని చెప్పినప్పుడు ఆయన ఇలా మూయగానే ఆ ఎర్ర సముద్రం మూయబడిపోయింది. ఏ శత్రువు వాళ్ళని తరుముకుంటా వస్తూ ఉన్నాడో, ఏ శత్రువు ఇన్ని సంవత్సరాలు వారిని యాతన పరుస్తూ వచ్చాడో ఆ శత్రువు మీద దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, పరిపూర్ణ విజయాన్ని అనుగ్రహించాడు. ఆ తరుణంలో 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం ప్రారంభంలోనికి వచ్చేటప్పటికి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మోషే మరియు ఇజ్రాయేలీలందరూ దేవుణ్ణి కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించారంట. హల్లెలూయా. సంగమా, దేవుడు అద్భుతాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అయితే చాలామంది అద్భుతాలు పొందుకొని అక్కడతో ఆగిపోతున్నారు, కానీ దేవునికి కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి దేవుని నామాన్ని గొప్ప చేసేవారు చాలా అరుదుగా, కొద్దిమందిగా కనిపిస్తూ ఉన్నారు. మోషే దేవుణ్ణి అద్భుతంగా స్తుతించాడు, కీర్తనలు పాడి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా దేవునికి కీర్తనలు పాడి స్తుతి చెల్లించారు. అయితే పురుషులు ఒకంతగా చక్కగా మోషేతో కలిసి స్తుతిస్తుంటుంటే స్త్రీలు, మేమేమైనా తక్కువ తిన్నామా అన్నట్టుగా స్త్రీల్లో పెద్దగా ఉన్నటువంటి మిరియాము కంజరి పట్టుకుని, అదే తంబుర పట్టుకుని చక్కగా నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆమె వెనక మాలి స్త్రీలందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుడు అద్భుతం చేశాడా? దేవుడు ఎప్పుడైనా కార్యం మీ జీవితంలో జరిగిస్తూ వచ్చాడా? అయితే ఆ సమయంలో దేవునికి మీరు ఎలా స్తుతి చెల్లిస్తున్నారు? కొంతమంది ఉంటారు, వారు దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకుంటారు, కానీ ఆ మేలు మర్చిపోతుంటారు. వీళ్ళనే కృతజ్ఞత లేని వారు అని బైబుల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం ప్రాంతంలో అలా వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అక్కడ నుండి గలిలయ సమరయ ప్రాంతాలకు వెళ్తుంటుండగా ఒక ప్రాంతం వాళ్ళు సుమారుగా 10 మంది ఒకే సమస్యతో ఉన్నారంట. వారికి అందరికీ ఉన్నటువంటి సమస్య స్కిన్ ప్రాబ్లం, వాళ్ళకున్నది కుష్ఠరోగం. అయితే ఈ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వీరు నమ్మిన విషయం ఏంటంటే, మమ్మల్ని యేసు ప్రభు బాగు చేయగలడు అని నమ్మారు.
నమ్మినటువంటి పెదప వారు యేసునొద్దకు వచ్చి, అయ్యా మాకున్నటువంటి ఈ కుష్ఠరోగం నుంచి మమ్మల్ని బాగు చేసి శుద్ధులుగా చేయండి బాబు అని యేసు ప్రభువుని గట్టిగా కేకలు వేస్తూ అడిగారంట. అయితే యేసు ప్రభు వారు సరే మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు వెళ్తున్నారు. వారు వెళుతూ ఉంటుండగానే మార్గ మధ్యలోనే వారు శుద్ధులయ్యారంట. స్తోత్రం కలుగును గాక. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్క ఆయన మాత్రమే నేను శుద్ధుణ్ణయ్యాను అని గ్రహించి యాజకుని దగ్గరికి వెళ్ళడం కంటే ముందు తన్ను బాగు చేసిన యేసయ్య నొద్దకు వస్తూ ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు నొద్దకు వచ్చి అయ్యా నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలు అని అంటూ యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నాడంట. ఏమండి, కొంతమంది ప్రార్థన గట్టిగా ఉంటుంది కానీ స్తుతి చాలా నిమ్మళంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అలాగే మీ స్తుతి కూడా ఒకే విధానంలో కేకలు వేయగలగాలి. హల్లెలూయా. అంటే కొంతమంది ప్రార్థన అవసరతను చాలా గట్టిగా గంభీరంగా చెప్తారు. అయ్యా నాది ఇదండి అవసరత, నాది ఇదండి సమస్య అని చాలా బిగ్గరగా చెప్పుకుంటూ ఉంటారు. అదే మాదిరిగా మీకు కార్యము జరిగిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్నారు, కానీ ఒక్క ఆయన మాత్రమే తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించాడంట, కృతజ్ఞత చెల్లించాడంట. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి రాగలగాలి. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.